అందరికీ నమస్కారం. లక్ష్మీభార్గవి దువ్వాడ, లక్ష్మీ భార్గవి దువ్వాడ. ఈ దువ్వాడ అనే పేరుని నేను చాలా డీసెంట్గా ఉచ్చరించేదాన్ని. ఒక 2 డేస్ నుండి జరుగుతున్న ఈ సోషల్ మీడియాలో డ్రామాలు చూస్తున్నప్పుడు, దువ్వాడ శ్రీనివాసరావు ఎమ్మెల్సీ ఆయన నిర్వాకం చూసిన తర్వాత, నేను దువ్వాడ అనే పేరుని నా పేరు నుంచి కట్ చేసేస్తున్నాను, ఇంత విచ్చలు విడితనమా, ఇంత బరితెగింప, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు, అంటే మనుషులకి పశువులకి తేడా లేదా, చట్టాలు చేస్తే మాత్రం 2 ఏళ్ళ నుండి భార్యకి డైవర్స్ ఇవ్వకుండా ఒక 10 మందితో తిరిగిన ఒక బజార్ ఆడదాన్ని పట్టుకొని దానికి అడల్టరీ అని ఒక పేరు పెట్టి, డు యు నో మీనింగ్ ఆఫ్ అడల్టరీ, లాయర్ అంటను, నువ్వేలా చేసావు, ఎక్కడ చేసావెల్లా నువ్వు, ఇలాంటి పనికి మాలిన నాయకులు వైఎస్ఆర్సీపీలో ఉండి ఎవరితో పక్కలోకి బాగా పనికొస్తుందో అలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి తొక్కేసి, వాళ్ళకి లేని పని మచ్చలు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి, మీరు చేస్తున్న నిర్వాకము, మీ తాలూకు నాయకుడు మిమ్మల్ని ప్రోత్సహించే పద్ధతి, మీరు ఎంత బరితెగించి బతుకుతున్నారని అర్థమవుతుంది. ఇదే మీరు సమాజానికి ఇచ్చే మెసేజ్. మీరు టెక్కల్లో ఉన్నారా, లేదంటే ఏదైనా ఖండాంతరాల్లో ఉన్నారా, మీరు సిగ్గుందా మీకు బ్రతుకు బ్రతకడానికి, అంత ఒళ్ళు ఉండకపోతే మీరు మీ పార్ట్నర్స్ డైవర్స్ ఇచ్చి బతకండి. ఇచ్చలవిడిగా బతుకుతూ మళ్ళీ వానికి ఒక పేర్లు పెడుతూ సమాజంలో తిరగడానికి, పశు సంస్కృతిని అలవాటు చేయడానికి మీ పబ్లిక్ ఫిగర్సా, లేకపోతే సిగ్గులేని వాళ్ళా?